రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండల కేంద్రంలో 2 రోజుల క్రితం ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి మృతి చెందిన బోయిని ప్రశాంత్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ వేములవాడ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని అన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేపూరి గంగాధర్, జిల్లా నాయకులు గోపాల్, మాజీ సెస్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, షేక్ ఫిరోజ్ పాషా తదితరులు పాల్గొన్నారు. చుట్టు పడేసిన